రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 130 జయంతి సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ అంబేద్కర్ యువజన సంఘం పట్టణ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు శీలం వెంకటేష్, దుబ్బాక శంకర్, నల్లబాబు, కట్కూరి ఆంజనేయులు, ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గజ్జల దేవరాజు, పోలీస్ సిబ్బంది దుర్గా ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహనీయుల జయంతి వేడుకల సందర్భంగా 2K రన్ పిలుపు ఇవ్వడం జరిగింది. దీని భాగంగా ముస్తాబాద్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి సహకరించినటువంటి మా దేశ రక్షణలో భాగంగా మన ముస్తాబాద్ పీసీ సిబ్బంది తీసుకోడు బహుమతి చేయడం జరిగింది. దీనికి వారికి నా బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నాను. యువత ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉంటేనే దేశ నడవడిక ముందు ఉంటుందని మానీయును అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. కేంద్రం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అయినటువంటి గారి 130వ జయంతి సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నిజమైనటువంటి వారసులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి పిలుపు మేరకు 2K రన్ ప్రోగ్రామ్ పాల్గొనడం జరిగింది. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి నానుడి ప్రకారము ఆరోగ్యం అంటే ఒక మనిషి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాల సౌకర్యాలతో ఆనందంగా హాయిగా ఉన్నప్పుడే ఆరోగ్యం అని చెప్పబడుతుంది. నేడు భారతదేశంలో కొంతమంది తిండి లేకుండా, విద్య లేకుండా, అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిండో ఉచిత విద్య, వైద్యము, కూడు గూడు నీడ అని చెప్పేసి ఏదైతే అంబేద్కర్ గారు చెప్పిండో దానిలో మొట్టమొదటి అయినటువంటి విద్యను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తము విద్యలో ఎంగబడినటువంటి పిల్లల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనగనంలో పేద పిల్లలందరినీ విద్య వైపు నడిపించడానికి ఒక రథసారిలో ముందు తీసుకున్నటువంటి గారు ఏ విధంగానైతే ఈ విద్యతో పాటు ఈ శారీరక దృఢత్వాన్ని దీన్ని ఏ విధంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ స్థాపించారో దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. దయచేసి మనం అందరము ఈ విద్యకు, ఈ శారీరక దృఢత్వానికి, జ్ఞానానికి ప్రతి అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రతి దాంట్లో మనం ముందుండి వాళ్ళు కలలు కన్న మహనీయులు కలలు కన్నటువంటి దాని దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలని, ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ మరొకసారి జేబీ పేరు పేరు తాబాద్ మండల కేంద్రంలో 150 అంబేద్కర్ జయంతి నిజనాథులకే ఉండేనంట, మనమంతా వాళ్ళ కింద బందీలై ఉన్నామంట, ఆ చీకటి యుగములోనే అంబేద్కర్ పుట్టెనంట, ఆకలి అవమానాలను అధిగమించ నిలిచనంట, బానిస బతుకెన్నాలని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరా. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నామంటే ఇవాళ మనం స్వతంత్రులుగా బతుకుతున్నామంటే ఆనాడు అంబేద్కర్ గారి ఆలోచన విధానం అని చెప్పి మనం యావత్తు ప్రపంచానికి అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మరి 130వ జయంతి శుభ సహాయం చేసి మరి అంబేద్కర్ యొక్క నిజాన్ని ముందుకు తీసుకుపోవాలని తెలుపుతూ మరి అంబేద్కర్ ఏం చెప్పిండంటే మరి పోరాడి అధికారాన్ని చేపడతారో, ఉపాధాం పనికోయి బానిసలు అవుతారో అని చెప్పడం జరిగింది. మరి మన యువత చెడుదారి పట్టకుండా, చెడు వాసనలకు వ్యవహరించకుండా మరి ఖచ్చితంగా చదువుకొని ఆర్థికంగా మరి ఉద్యోగరీత్యా బాధ్యతలను నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఆర్థికంగా బలపడాలంటే ఒక ఉద్యోగరీత్యంగా విద్య అనేది కంపల్సరీ ఉండాలని తెలియజేస్తూ మరి అంబేద్కర్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మరి చిన్నతనంలో ఒక